వైరల్ రాకెట్ ఛానల్కు స్వాగతం. ఉగాది పచ్చడి భక్తితో దేవుడికి నివేదించే నైవేద్యం. ఇది ఎలా తయారు చేయాలో శాస్త్రంలో కూడా చెప్పబడింది. ఉగాది పచ్చడిలో పదార్థాలన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవి. ఋతువు మారినప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలకు ఈ ఉగాది పచ్చడి పరమ ఔషధం అని చెప్పచ్చు. ఇందులో ఉపయోగించే పదార్థాలు రోగ నిరోధక శక్తి పెంచే వేప పువ్వు, అంటే చేదు, యాంటీబయోటిక్లా పనిచేస్తుంది. శరీరానికి అవసరమైన ఇనుము కలిగించే బెల్లం, అంటే తీపి. చర్మం ఆరోగ్యంగా సౌందర్యంగా ఉండటానికి మామిడికాయ, అంటే వగరు. ఒత్తిడి మానసిక చాంచల్యం కలగకుండా చింతపండు, అంటే పులుపు. తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యలు లాంటివి మాయమవ్వటానికి కారం గుణం కలిగిన మిరియాలు. రవి ఆరోగ్యానికి, చంద్రుడు మనశ్శాంతికి సంకేతం. అలాంటి రవిచంద్రులు లక్షణాలు కలిగిన ఉప్పు. ఉప్పు అంటే సాక్షాత్తు ఆ లక్ష్మి స్వరూపం అంటారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేని వాళ్ళు కనీసం ఉప్పు అయినా కొని ఇంటికి తీసుకురావాలి అంటారు. ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: వేప పువ్వు 1 టేబుల్ స్పూన్, తరిగిన బెల్లం 1 టేబుల్ స్పూన్, మామిడి ముక్కలు లేదా తరుగు 1 టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, దంచిన మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. తయారీ విధానం చాలా సింపుల్. 1 బౌల్ తీసుకుని అందులో పైన చెప్పిన 6 పదార్థాలు వేసి కలపాలి. బెల్లం కరిగేంత వరకు కలపాలి. అంతే, ఉగాది పచ్చడి తయారైపోయినట్లే. మిరియాలు ఇష్టపడిన వారు ఆ ప్లేస్లో కొంచెం కారం లేదా కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవచ్చు. ఉగాది పచ్చడికి వాడిన పదార్థాలు వేప పువ్వు, బెల్లం, మామిడికాయ, చింతపండు. కొత్త పంటవైతే ఆ రుచి చాలా చాలా బాగుంటుంది. ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూసాం కదా. ఇక ఈ ఉగాది పండుగ రోజు మనం ఆచరించాల్సిన పద్ధతులు చూద్దాం. మొదట బ్రాహ్మీ ముహూర్తంలో, అంటే ఉదయం 4 గంటలకు అభ్యంగ స్నానం చేయాలి. అంటే నువ్వుల నూనె మాడుకి ఒంటికి పట్టించుకొని తలస్నానం చేయాలి. తర్వాత ఉగాది పచ్చడి తయారు చేసి ఆ పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి. పంచాంగానికి పూజ చేయాలి. పూజ తర్వాత పంచాంగ శ్రవణం చేయాలి. ఉగాది పచ్చడితో పాటు బొబ్బట్లు, పులిహోర, వడపప్పు, చలిమిడి, గారెలు, ఇలా ఎవరి శక్తి కొలది వారు నైవేద్యాలు పెట్టుకోవచ్చు. గుమ్మానికి వేప కొమ్మలు, వరుసగా మామిడాకులు కట్టాలి. కనిపించే దైవాలైనటువంటి తల్లిదండ్రులకు పాదాభివందనం తప్పనిసరిగా చేసుకోవాలి. తర్వాత పరమేశ్వరుడికి నివేదించిన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. అది కూడా ఇంటి యజమానురాలైన గృహిణి చేత్తోనే స్వీకరించాలి. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలాగే మన జీవితంలో కూడా మంచి, చెడు, సుఖం, దుఃఖం, సంతోషం, బాధ ఉంటాయి. వీటన్నింటినీ కలబోసిన ఉగాది పచ్చడి స్వీకరించి మన జీవితాన్ని ఒక సక్రమమైన మార్గంలో పెట్టుకోవటానికి అవకాశాన్ని కల్పించమని ఆ భగవంతుణ్ణి వేడుకుని తెలుగు సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.